हाय एसजे क्रिएशन्स की स्वागतम। ఈ రోజు మనం పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం। దీనికి కావాల్సిన పదార్థాలు పాలు వెనిగర్। పన్నీర్ కోసం 1 లీటర్ పాలు బౌల్ లో వేసుకుని కలుపుకుంటూ మరగనివ్వాలి। పన్నీర్ కోసం నేను ఆవు పాలు ఉపయోగించాను। వెనిగర్ ఎలా కలుపుకోవాలో చూద్దాం। 3 స్పూన్స్ వెనిగర్ 3 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకున్నాను। ఇది పక్కన ఉంచుకుందాం। తరువాత పాలు మరగబెట్టుకుంటూ దగ్గర ఉండి కలుపుకుంటూ మరగబెట్టుకోవాలి। ఫ్యాట్ ఉన్న పాలు అయితే పన్నీర్ మీకు ఎక్కువ వస్తుంది। నేను ఆవు పాలు యూస్ చేసిన వల్ల నాకు కొంచెం తక్కువే పన్నీర్ వస్తుంది। ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న వెనిగర్ ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ మరగనివ్వాలి। ఇలా చూడండి పాలు విరిగినాయి, పన్నీర్ రెడీ అవుతుంది। వాటర్ పన్నీర్ సెపరేట్ అయ్యింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం। పన్నీర్ ని వడగట్టుకుందాం। దానికి ఒక బౌల్ తీసుకొని దాని మీద చిల్లుల బౌల్ పెట్టి దాని మీద కాటన్ క్లాత్ వేసుకోవాలి। తయారైన పన్నీర్ వాటర్ ని ఇందులో వేసుకొని వడగట్టాలి। క్లాత్ ని రౌండ్ గా చుట్టుతూ పన్నీర్ లో ఉన్న వాటర్ ని అంతటిని తీసివేయాలి। పన్నీర్ వేడిగా ఉంది కాబట్టి మనం గరిటతో దీని ఫ్రెష్ చేస్తూ వాటర్ ని బయటికి తీసివేద్దాం। మనకి పన్నీరు 3-4 డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది। కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి। పన్నీర్ మూటను ఒకసారి ఓపెన్ చేసి మనకు నచ్చిన షేప్ లో సర్దుకొని తర్వాత ఈ క్లాత్ ని ఇలా కవర్ చేసుకొని దాని మీద బరువు ఉంచాలి। దీనిని మనం ఒక అరగంట సేపు ఇలానే వదిలేయాలి। టిక్కాకి కట అంటే 1 అవర్ ఉంచుకోవాలి, మన కర్రీ కాబట్టి నేను 1/2 అవర్ ఒకటి ఉంచుతున్నా। 1/2 అవర్ తర్వాత పన్నీర్ మీద పెట్టిన బరును పక్కకి తీసివేయాలి। తర్వాత ఓపెన్ చేసి చూద్దాం మన పన్నీర్ ఎలా ఉందో। మన పన్నీర్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూడండి। దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుందాం। గంట పెడితే మనకి గట్టిగా వస్తుందన్నమాట, అరగంట అయితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది। కట్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది,
స్మూత్ గా కూడా ఉంది చూడండి ఎంత స్మూత్ గా ఉందో కర్రీస్ లో వాడేటప్పుడు కొంచెంసేపు వేడి నీళ్ళ వేసి అప్పుడు ఉపయోగించుకోండి మన పన్నీర్ రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి